హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది కె విశ్వనాథ్ గారు మరణించిన రెండు రోజులకే ప్రముఖ నేపథ్య గాయని వాణి జైరామ్ గారు వయోభారంతో కన్నుమూసారు డెబ్బై ఎనిమిదేళ్ల వాణి జైరామ్ గారికి ఇటీవలే అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ లభించింది ఆమె ఇంట ఆనందం ఇంకా తగ్గక ముందే ఆమె మరణ వార్త సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక వాణి జైరామ్ గారు తమిళం తెలుగు మలయాళం మరియు కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో పాడగా తెలుగులో ఆమె పాడిన పాటలు హిట్ అయ్యాయి జయరాం గారు వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ముప్పైనా తమిళనాడులోని వెల్లూరులో ఒక తమిళ కుటుంబంలో జన్మించగా ఆమె చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు ఆమె సింగింగ్ తన కెరీర్ ని వెయ్యిన్ని తొమ్మిది వందల ఒకటిలో ప్రారంభించగా నాలుగు దశాబ్దాలకు పైగానే ఆమె పాటలు పాడుతూనే ఉన్నారు అలా ఆవిడ తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో వేల సినిమాల్లో వేలకు పైగా పాటలను ఆలపించారు ఇక ఆమె తన కెరీర్ లో ఎన్నో భక్తి గీతాలు కూడా పాడటం జరిగింది ఇకపోతే ఆవిడ తమిళనాడుకు చెందిన గాయని అయినప్పటికీ ఆమె తమిళ తెలుగు కన్నడ మలయాళం హిందీ మరాఠీ ఒరియా గుజరాతీ సహా బెంగాలీ వంటి అనేక భారతీయ భాషలలో పాడడం జరిగింది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం గమనార్హం తెలుగులో ఆమె స్వాతి కిరణం పెళ్లి పుస్తకం స్వర్ణ కమలం ఆరాధన శృతిలయలు సీతాకోక చులుక శంకరాభరణం మరో చరిత్ర అంతులేని కథ వంటి సినిమాలలో ఆమె సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఆలపించారు ఆమె మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ మన సంతాపాన్ని తెలియచేసేద్దాం మరి మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయా అయితే ఎలా ఉంది ఏంటి అలాని ఏదైనా సజెషన్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కమెంట్స్ రూపంలో తెలియజేసేయండి